బేతాళకథలు శిక్షించే హక్కు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పూనుకున్న ఈ దుర్ఘటనమైన పనిని ఏ నమ్మకస్తుడైన భృత్యుడికో అప్పగించనందుకు నీ వివేకాన్ని మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఎంత నమ్మకస్తుడైన భృత్యుడు కూడా అవకాశం దొరికితే రాజద్రోహిగా మారిపోగలడు ఇందుకు నిదర్శనంగా నీకు విష్ణుగుప్తుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం పాంచాల దేశాన్ని గుణసింహుడు అనే రాజు పాలించేవాడు ఆయన పరిపాలనలో మంచి క్రమశిక్షణ ఉండేది దొంగతనము లంచగొండితనము లాంటి నేరాలకు చాలా కఠినమైన శిక్షలుండేవి గుణసింహుడు అప్పుడప్పుడు మారువేషంలో సంచరిస్తూ నేరాలు చేసేవారిని స్వయంగా పట్టుకునేవాడు అలాగే ఆయన మారువేషంలో నారాయణపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడి న్యాయాధికారి అయిన ధనగుప్తుడు లంచగొండి అని చూచాయిగా విన్నాడు ఆ సంగతి నిజమో కాదో తెలుసుకునేటందుకు ఆయన ఒక పథకం వేశాడు ఆ పథకం ప్రకారం గుణసింహుడు ఆయన మంత్రి మారువేషాలతో ధనగుప్తుడి వద్దకు వెళ్ళి తమ ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టు సృష్టించారు సాక్ష్యం చూస్తే మంత్రిపక్షానే న్యాయం ఉన్నట్టు కనపడింది ధనగుప్తుడు అంతా విని మర్నాడు తీర్పు చెబుతానన్నాడు ఆ రాత్రి రాజు ధనగుప్తుణ్ణి కలిసి తనకు అనుకూలంగా తీర్పు చెబితే వంద మొహర్లు ఇస్తానన్నాడు డబ్బుకు ఆశపడి ధనగుప్తుడు మర్నాడే రాజుకు అనుకూలంగా తీర్పు చెప్పాడు తీర్పు వింటూనే రాజు మంత్రి తమ అసలు స్వరూపాలు బయటపెట్టి ధనగుప్తుణ్ణి బంధించి రాజధానికి తీసుకుపోయి విచారణ జరిపి మరణశిక్ష విధించారు శిక్ష వెంటనే అమలు జరిగింది రాజు చేసిన ఈ పనికి నారాయణపురంలో చాలా మంది రాజును నిందించారు లంచగొండితనానికి మరణశిక్ష విధించటం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించటమేనని అందరికీ తోచింది అలా రాజును నిందించినవాడు ధనగుప్తుడి కొడుకు విష్ణుగుప్తుడు అతను పెద్ద ఆదర్శాలు కలవాడు సమర్థతతో పరిపాలించే రాజు అందుకుగాను ఎలాంటి శిక్షా విధానం అవలంబించినా తప్పులేదని తన తండ్రి నేరం శిక్షార్హమైనదేనని అతను ఎంతగానో నమ్మాడు కాలక్రమాన విష్ణుగుప్తుడు తన విద్య పూర్తి చేసుకుని రాజు కొలువులో చేరాడు ఆదర్శాలు కలవాడు విశ్వాస పాత్రుడు చేత అతను కొద్ది కాలంలోనే రాజు ఆంతరంగికులలో ఒకడుగా అయ్యాడు ఇలా ఉండగా పాంచాల దేశం మీదకి శత్రురాజు దండెత్తివచ్చాడు ఆరంభంలోనే పాంచాల సేనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అపజయం తప్పనట్టు కనపడింది ఆ పరిస్థితిలో గుణసింహుడు శత్రురాజును మోసంతో చంపటానికి పథకం వేశాడు ఆయన విష్ణుగుప్తుడితో ఈ పథకం చెప్పి శత్రు శిబిరానికి చెందిన ఒక అంగరక్షకుడి చేత శత్రురాజును చంపిస్తున్నానని వాడు ఆ పని చేసేందుకు లక్ష వరహాలు వాడికి లంచం ఇయ్యవలసి ఉంటుందని ఆ లక్ష వరహాలను విష్ణుగుప్తుడికిచ్చి ఆ సొమ్ము ఆ అంగరక్షకుడికి అందజేయమన్నాడు విష్ణుగుప్తుడు లక్ష వరహాలు తీసుకొని అంగరక్షకుడికి అందించడానికి ఒప్పుకున్నాడు కానీ అతను అలా చేయక తిన్నగా శత్రురాజు వద్దకు వెళ్ళి ఆయనను హత్య చేయటానికి జరిగిన కుట్ర చెప్పి పాంచాల దేశపు సైనిక రహస్యాలన్నీ తెలిపి శత్రురాజుకు అనేక విధాల సహాయం చేశాడు దాని ఫలితంగా శత్రురాజుకు మరింత తేలికగా యుద్ధంలో విజయం లభించింది గుణసింహుణ్ణి విష్ణుగుప్తుడే స్వయంగా చంపాడు చంపే ముందు తాను తన తండ్రి చావుకు పగ తీర్చుకుంటున్నట్టు గుణసింహుడితో చెప్పాడు శత్రురాజు పాంచాల దేశాన్ని తన తరపున పాలించటానికి విష్ణుగుప్తుణ్ణి నియమించాడు విష్ణుగుప్తుడు కూడా గుణసింహుడిలాగే సమర్థతతో పరిపాలించాడు అయితే అతను నేరస్తులను దారుణంగా శిక్షించక నేరాలకు తగిన శిక్షలనే విధిస్తూ వచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విష్ణుగుప్తుడు మొదటి నుంచి రాజద్రోహి బుద్ధి గలవాడా లేక అకస్మాత్తుగా మారాడా మారితే మార్పుకు కారణమేమిటి రాజ్యం మీద ఆసన లేక లక్ష వరహాలు తానే కాజెయ్యాలన్న దుర్బుద్ధ తన తండ్రి చావుకు పగతీర్చుకునే ఉద్దేశం అతనికి అకస్మాత్తుగా ఎందుకు కలిగింది రాజుగారి ఆంతరంగికుడిగా అతను ఎప్పుడైనా రాజును చంపి ఉండవచ్చు కదా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు విష్ణుగుప్తుడు మొదట నిజంగా రాజభక్తి కలవాడే తర్వాత తండ్రికి రాజు ఇచ్చిన మరణదండన తన తండ్రి నేరానికి అంటే లంచగొండితనానికి తగిన శిక్షే అని కూడా అతను నమ్మాడు కానీ ఆ రాజే యుద్ధంలో విజయం కోసం శత్రురాజు అంగరక్షకుడికి లక్ష వరహాలు లంచమివ్వటానికి సిద్ధమయ్యాడు అందుకు మరణదండన న్యాయమైతే రాజును చంపటం తప్పనిసరి అది సరి అయిన శిక్షకాని పక్షంలో తన తండ్రి శిక్ష పొందలేదు హత్య చేయబడ్డాడు దానికి పగ తీర్చుకోవటం విష్ణుగుప్తుడి విధి ఎలా చూసినా విష్ణుగుప్తుడి ప్రవర్తనలో తప్పుపట్టడానికి ఏమీ లేదు అతని ఉన్నత ఆదర్శాల ముందు రాజభక్తి ఓడిపోయింది అదే అతనిలో కలిగిన పెద్ద మార్పుకు కారణం అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు